పెంచిన కరెంటు బిల్లులను తగ్గించాలని, అదనపు ఛార్జీలు రద్దు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరు నగరంలో బాలాజీనగర్లోని సీపీఎం ఆఫీసు సెంటర్ నుండి మినీ బైపాస్ మిలీనియం సబ్స్టేషన్ వరకు సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం మిలీనియం సబ్స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి అసిస్టెంట్ ఇంజనీర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు దేశంలో మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం విద్యుత్ సరఫరాని ఒక బాధ్యతగా కాకుండా వ్యాపార సరుకుగా మార్చే విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. యూనిట్ ధరలు భారీగా పెంచారని, దానికి తోడు అదనపు ఛార్జీలు మోపుతున్నారని అన్నారు. వినియోగించిన కరెంటుకు 250 రూపాయలు కరెంటు బిల్లు వస్తే వివిధ ఛార్జీల పేరుతో అదనంగా మరో 400 రూపాయలు కలిపి 650 రూపాయలుగా మొత్తం బిల్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని, అదనపు ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో మరో విద్యుత్ పోరాటాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, పి సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు ఆర్ శ్రీనివాసులు, కె పద్మ, మూలం ప్రసాద్, ఎన్వి సుబ్బమ్మ, కెవి రమణారెడ్డి, శాఖ కార్యదర్శులు ఏ శ్రీనివాసరెడ్డి, టి నారాయణ ప్రసాద్, శివకుమారి, సంపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వేసవితో ఎండలతో ప్రజలు అల్లాడటమే కాదు, మే నెలలో ఇచ్చినటువంటి కరెంటు బిల్లులు చూసి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి షాక్ కు గురయ్యారు. ప్రతి ఇంటికి వేలాది రూపాయలు కరెంటు బిల్లు అనేటటువంటిది వచ్చింది. చాలా మంది అనుకుంటున్నారు ఎండాకాలం కదా కరెంటు బిల్లు ఎక్కువ వాడడం వల్ల కరెంటు బిల్లు వచ్చి ఉంటదని, కానీ అసలు విషయంలోకి పోతే ఎంత దౌర్భాగ్యం ఎంత దుర్మార్గం అంటే 2019లో వాడినటువంటి 2014 నుంచి 2019 వరకు వాడినటువంటి కరెంటుకి మరలా ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఇప్పుడు కరెంటు బిల్లు వేస్తున్నారు. 2021 నుంచి 2022 దాకా వాడినటువంటి కరెంటుకి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇప్పుడు మరలా కరెంటు బిల్లు వేస్తా ఉన్నారు. పోయిన నెలలో వాడినటువంటి కరెంటుకి ఈ నెలలో మరలా ఇంధన సర్దుబాటు పేరుతో వేస్తా ఉన్నారు. ఎక్కడ ఉంది అసలు ఈ పరిస్థితి? భారతదేశంలో నరేంద్ర మోడీ విద్యుత్ చట్టంలో తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల్ని భారతదేశంలో మొట్టమొదటగా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడానికి పూనుకున్నది. గతంలో వాడిన కరెంటు బిల్లుకి గతంలోనే బిల్లు కట్టేసి ఉంటే ఇప్పుడు మరలా ఈ నెలలో దానికి బిల్లు వేయడం అనేటటువంటిది ఎక్కడా లేని విచిత్రం. ఒకసారి సరుకుని కొంటే మరలా ఇంకోసారి మీరు రేటు మాకు అది గిట్టుబాటు కాలేదు ఇంకోసారి బిల్లు చెల్లించండి అనేటటువంటి పద్ధతి ఇది కేవలం ఈ ప్రభుత్వాలకే చెల్లుబాటు అవుతా ఉంది. విద్యుత్తుని ఒక బాధ్యతాయుతంగా ప్రజలకి బాధ్యతగా సరఫరా చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రైవేటు కంపెనీలకు అప్పగించి ఒక డిమాండ్ కృత్రిమ కొరతను సృష్టించి ఈరోజు ప్రజలకి అందుబాటులో లేని సరుకుగా తయారు చేస్తా ఉంది. ఇంతవరకు ఉత్పత్తిలోనే ప్రైవేటీకరణ అనేటటువంటిది ఉన్నది. ఈ నరేంద్ర మోడీ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం విద్యుత్ బొగ్గు దగ్గర నుంచి సోలారు వాటర్ జనరేషన్ మొత్తం అన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేశాడు. డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఈ రాష్ట్రంలో రాబోయేటటువంటి 30 ఏళ్లకి రైతులకి విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైనటువంటి ప్రైవేటు కంపెనీలకు ఒప్పందం ఈ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. రేపో మాపో స్మార్ట్ మీటర్లు అనేవి తీసుకురాబోతా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు కానీ వస్తే ఇక సామాన్యులు విద్యుత్ని కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. పాత రోజుల్లాగా లాంతర్లు దీపపు బుడ్డీలు పెట్టుకోవాల్సిన పరిస్థితి నిరుపేద ప్రజలకు వస్తుంది. మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం 2 రూపాయలు 3 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన యూనిట్ని అవినీతి కుంభకోణంలో ఈరోజు 10 రూపాయలకి 20 రూపాయలకి ప్రైవేట్ కంపెనీల దగ్గర కొనుగోలు చేస్తా ఉన్నారు. ఈ రకంగా విద్యుత్ అనే దాన్ని కృత్రిమ కొరత సృష్టించి కరెంటు కోతలు సృష్టించి భారీ ఎత్తున విద్యుత్ ఛార్జీలు బనాయించడం అనేటటువంటి చర్యలకి వైసీపీ ప్రభుత్వం పూనుకున్నది. తక్షణమే భారీగా పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాల. అదనపు ఛార్జీల పేరుతో ఎంత దుర్మార్గం అండి. ట్రూఅప్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీ, విద్యుత్ సుంకం, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ఇలా రకరకాల పేర్లతో వాస్తవ కరెంటు బిల్లు 150 రూపాయలు అయితే అదనపు ఛార్జీలు 300 రూపాయలు 450 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ రకంగా 1000 రూపాయలు అదనపు ఛార్జీల పేరుతో మాపుతా ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే పెంచిన కరెంటు బిల్లుల్ని రద్దు చేయాలి, పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలి, అదనపు ఛార్జీలు ఏవి కూడా లేకుండా వాటన్నిటిని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ
మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.